Okay, hi friends, so video like ante mundu inkevarana mana channel ni subscribe cheskokapothe first of all like aithe chesana video ki indha vidhanga like button like aithe kottesana subscribe cheskondi red color lo untadi and pakkana bell icon okaythe all lo pettukondi so ivalti video telisina kada so ee vidhanga ela zombies laga veela ela eltunnaru so idhe vachesa red color custom card ostadi kada so ela ostadi enti asalu idhe ela em cheyala asla anedi video lo telusukundam inkenduku video like elipadama so intro chesaithe video like elipadam. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మధు పెన్నెం గేమింగ్. సో ఇవాళ ఈ వీడియో వచ్చేసరికేనంటే సో మనకి ఇక్కడ రెడ్ రూమ్ కార్డ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. అండ్ ఈ రెడ్ రూమ్ కార్డ్స్ వచ్చేసరికి ఎలా వస్తాయి, నాకేంటి 10 పంపించారు, మొత్తానికి గరినో లేదో పంపించాడు. సో రివ్యూ చేద్దాం. అండ్ దానికంటే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసేసానా, నాకు లైక్ చేయట్లేదా యార్? తెలుగులో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. మీ గుండెలో నా గుండెకైనా లైక్ కొట్టేసానయా. సో మనకి నార్మల్గా అయితే ఎల్లో రూమ్ కార్డ్స్ అయితే మనకి 100 డైమండ్స్కి అయితే వస్తాయి. బట్ ఇవన్నీ డైమండ్స్కి వస్తాయి తెలియదు. బట్ మనకి ఎల్లో రూమ్ కార్డ్స్ ఎలా వస్తాయి, మనకి కొనుక్కుంటూ వస్తే లేకపోతే గిల్డ్లో మనకి డాక్ ట్యాగ్స్ అది ఏమంటారు డాక్ ట్యాగ్ ఓకే కలెక్ట్ చేస్తే ఇవి వస్తాయి కదా. సో మరి చూద్దాం మరి ఎలా వస్తుందో. ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి ఒక మ్యాచ్ ఆడుచేద్దాం. ఓ మై గాడ్, 10 రూమ్ కార్డ్స్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి. చలో ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎలా ఉండదు ఏంటనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు నా దగ్గర 70 ఎల్లో కలర్ అండ్ 10 నార్మల్ ఉన్నాయి. సో ఒకసారి క్రియేట్ చేద్దాం. అండ్ సో అడ్వాన్స్ సెట్టింగ్స్ అరే నార్మల్ రూమ్ కార్డ్కి రావు అనుకుంటా. మేబీ ఇన్ క్లాస్ కార్డ్ పెడదాం. యా 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 చూడండి, చూసారా ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తుందా మీకు? సో ఇవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ చూడండి. సో అంటే ఏంటివి నాకు అర్థం కావట్లేదు. వెపన్స్ అనేవి కాయిన్స్గా. సో చూద్దాం ఒకసారి ఎన్ని కాయిన్స్కి ఏంటి, వాట్ ఈస్ దిస్ అనేది. సో ఒకసారి చూద్దాం. సో రెడ్ రూమ్ కార్డ్స్ అనేవి ఓన్లీ మనకి క్లాస్ కార్డ్కే పనికొచ్చేలాగా ఉన్నాయి, లేకపోతే అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే కనిపిస్తలేదు. ఓకే క్లాస్ కార్డ్కి వెళ్దాం. అండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఓనా ఇవి ఓన్లీ క్లాస్ ప్యాడ్కే మనకు వస్తాయి ఓకేనా. సో క్లాస్ ప్యాడ్ ఏదైతే మీరు ఫన్నీగా ఆరు మంచి కసిగా ఆడాలనుకుంటారు చూసారా వాళ్ళకి. సో ఎలా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ అని కనిపిస్తుంది కదా. సో యాస్ ఇది ఆన్ చేయడమే. అండ్ ఇక్కడ స్టోర్ అని ఉంటుంది, మనకి స్టోర్లో ఏమేమి ఉండాలని ఉన్నాయి ఇక్కడ చూసుకొని మనకి అన్నీ కావాలంటే అన్నీ కూడా పెట్టుకోవచ్చు. సో నేను అన్నీ పెడతా, ఒకసారి అన్నీ పెట్టయితే రూమ్ పెట్టి చూద్దాం సో ఎలా ఉంటుంది ఏంటనేది ఓకేనా. సో ల్యాండ్ మైన్స్ ఇవేవి ఓకేనా. సో అండ్ జెట్ ప్యాక్ షూసు, బ్రిక్ గ్రెనేడు, జంప్ షూసు, హార్జలైన్ అంట ఓకేనా. సో వెస్ట్ లెవెల్ 3 కూడా ఉంది. అండ్ ఇవి ఓకే ఓకే ఇవి వచ్చేసరికి ఎంత డబ్బులకి అనేది ఉంది ఇక్కడ. ఓకే 3000 డబ్బులకి అలాగా అనుకుంటున్నా, అంతే అనుకుంటున్నా. సో వాటికి సంబంధించింది అనుకుంటా. ఇవి 3000 డబ్బులకి అలాగా. CG15 అమ్మ బాబాయ్, M79 అమ్మ బాబాయ్, M249 ఓహో గాయస్, గ్రోజా కూడా ఉంది, అబ్బా బాబా, M14 ఎస్కేఎస్, పారాఫిల్ స్కార్ ఇవన్నీ ఆన్ చేసి పెడదాం. ఆన్ చేసి ఇప్పుడు మనం రెడ్ రూమ్ క్రియేట్ చేద్దాం. M60 ఇదేంటి సైజ్ చెట్, ఇదేం కన్నా కూడా తెలియదు బ్రో. ఓకే USPది అనుకుంటా. మేబీ M500 కూడా ఉంది. అండ్ ఎకానమీ చూద్దాం. నేను ఒక 15 రౌండ్స్ పెడతాను ఓకేనా. చలో 15 రౌండ్స్. అండ్ రౌండ్ 1లో మనకి ఎంత రావాలి ప్రైజ్ 3000, అంటే 3000 గోల్డ్ కొనుక్కుందాం. రౌండ్ 2లో అన్నీ హై పెట్టేద్దాం. రౌండ్ 6లో హై రావాలి. ఓకే చూడండి మనకి ఓకే విన్నింగ్ రౌండ్ ఒకవేళ గెలిచిన వాళ్ళకి అనుకోండి 500 వస్తాయి ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు గెలిచిన వాళ్ళకి ఫస్ట్ గెలిచిన వాళ్ళు ఉంటుంది కదా, వాళ్ళకి ఎలా వస్తుంది 5000 పెట్టేద్దాం. మొత్తం కిల్ చేస్తే 5000, అన్నీ 5000 హైలే పెట్టేద్దాం, మామూలుగా ఉండదు. సో ఈ విధంగా మనం హైలే పెట్టుకుని అయితే రూమ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఇక్కడ మనకి స్పెషల్. ఓకే సో ఈ విధంగా మొత్తం పెట్టేసి హైలే పెట్టేసి సో గన్స్ అనేది తక్కువ పెట్టేసి క్రియేట్ చేద్దాం. ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా. సో ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేసాను ఫాస్ట్గా. అండ్ గైస్ మీకు ఇక్కడ ఇంకోటి చెప్పాలి. సో ఇక్కడ వెపన్స్లో మనకి కావాల్సినవి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు పిస్టల్స్ కావాల్సి ఓన్లీ పిస్టల్స్ ఓకేనా. సో ఇక్కడ మీకు పిస్టల్స్ కావాలంటే ఓన్లీ పిస్టల్స్ బట్టిగా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఓకే అండ్ ఇక్కడ ఇంకా మనకు ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ SMGs అంటే ఓన్లీ SMG గన్స్ ఉండేటట్టే పెట్టుకోవచ్చు. ఆర్ లేకపోతే ఐటమ్స్ కూడా ఉన్నారా, అరే రిపేర్ కిట్స్ కూడా ఉన్నాయి, గ్రెనేట్స్ బోల్డ్ ఉన్నాయి గైస్, గ్రాపింగ్ హుక్ గన్ను, ల్యాండ్ మైన్ అంటూ బోల్డ్ అని ఉన్నాయి SMG గన్స్ అయితే. అండ్ షార్ట్ గన్స్ పెట్టుకున్నప్పుడు ఇవేవి లైట్ మెషిన్స్, బ్రిక్ గ్రెనేట్స్ అన్నీ ఉన్నాయి. వారేవా షార్ట్ గన్స్ పెట్టుకుంటే. అండ్ అదర్స్ పెట్టుకుంటే అదర్స్ అంటే M7 అనేవి. ఓకే సో ఇక్కడ చూసుకోవచ్చు ల్యాండ్ మైన్, గ్రాపింగ్ హుక్, బ్రిక్ గ్రెనేట్, జంపింగ్ షూస్ ఇవే ఉన్నాయి. ఓకే మనం నార్మల్గా ఇప్పుడు ఇవి వెళ్దాం. ఓకే పిస్టల్స్లో చూసుకుంటే M500, G18, గ్లూవాల్స్ అంట. అమ్మో బాబాయ్ గ్లూవాల్స్ కూడా ఇచ్చారు గైస్. అండ్ ఇప్పుడు ఆల్ పెట్టేద్దాం. ఆల్ పెట్టేసి గ్లూవాల్స్ ఏవి EMP కూడా పెడదాం, M60 కూడా పెడదాం. ఓకే క్రియేట్ చేసేద్దాం ఫాస్ట్గా. चलो इपड़ो रूम अयिते क्रिएट చేసేద్దాం सो रूम अयिते क्रिएट అయిపోయింది వచ్చేసేయండి అవును పాస్వర్డ్ ఏం పెట్టాను అరే అరే ఆగరా ఎవడని జానే బదరేమో అరే నీ అమ్మ జానే బెర్రా అరే ఎవర్రా మీరు అరే జానే అవకండి అరే 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 కష్టపడి క్రియేట్ చేశారు అరే 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 వంద్రాల మామ మామ ఫస్ట్ క్వశ్చన్ మైక్ ఆన్ చేస్తా కొంచెం నేను ఆ కానీ ఇది ఫుల్ మ్యాప్ కాదు లాల్ चलो స్టార్ట్ టెక్ 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 చూద్దాం ఫస్ట్ ఎలా వస్తది ఏంటన్నది అచ్చ బాబాయ్ ఏంట్రా మామ ఇన్ని కాయిన్లు ఇన్ని కొనుక్కోవాలి ఫస్ట్ స్కై ఇదా ఓకే M500 డిజిటేగులు లెవెల్ 4 వెస్ట్ లెవెల్ 4 హెల్మెట్ గ్లూవాల్స్ బ్రో ఏంటి ఏంటి బ్రో ఇది అరే గ్లూవాల్ ఫస్ట్ తీసుకోండి బిజినెస్ కాదు లెవెల్ 4 వెస్ట్ గ్లూవాల్ తీసుకోండి అయ్యా అయిపోయిని నేనేం తీయలేదు అయ్యా గాలకి అర్థం కదా ఓకే ఓకే అదా వేసుకుందాం పదన్నా ఎవడ దొరికింది ఆడేసేయండి నేను అంశాన్ని తీసుకుంటా తర్వాత నేను రికార్డ్ చేసుకుంటాను చేసే బాగుంటది ఇది అలా నువ్వు ఎఫ్పి లో ఓపెన్ చేసావు రెడ్ రూమ్ కార్డు కష్టపడి అది ఎత్తికి స్క్రీన్ షాట్ చేసి తమ్ముళ్ళు అడిచి అయ్యా చచ్చిపోయినయ్యా చచ్చిపోయినయ్యా మెడికెట్ కొనుక్కోడానికి కూడా లేవే ఫాల్ డ్యామేజ్ నువ్వు పెట్టలే అరే కాదు బ్రిక్ పెట్టాను బ్రిక్ మీదకి ఎక్కాలంటే ఏది ఉండాలి అది కొనలేదయ్యాలి రెండు రా చూసుకుందాం మీ ప్రతాప్ మా ప్రతాప్ ఎంసన్ అని తీయండి రా ఎవడయ్యాడు రండి మీరు రండి సార్ వెనక బ్యాక్ సైడ్ ఆగన్నా మంచోడు అన్న నేను మంచోడు అన్న అన్నా నేను మంచోడన్నా నేను మంచోడన్నా ఏ ఏంట అలా చంపేస్తారు ఏ మావాడిని ఎవడ కొట్టి నాకు అయిపోయి మీరు ఏ ఎంసా నేను తీయండి రా నేను తీస్తాను ఎంసా తగ్గేదే లేదు అవుతుంది అవుతుంది సార్ ఎక్కడ ఉన్నాను సార్ నేను ఇంకా నువ్వు రెడ్ రూమ్ కూడా అన్బాక్సింగ్ చేస్తావు అనుకున్నాను అమ్మా చంపేసాడు వ్యాపారం బిజినెస్ అఖిలి చాలా ట్రెండ్ అఖిలి ఆహా ఈయన దుర్గా చేడు ఫుల్ సేఫ్ మానలేదు మానలేదు ఏంటయా ఏంటయా మా దుర్గాని చంపేద్దాం అనుకుంటున్నారా నీకు ఒక గంట వీడియో వస్తుంది ఇప్పుడు ఇవాళ పక్క 15 రౌండ్లు పెట్టా కదా కట్ చేసేద్దాం 15 నిమిషాలు అదే కొట్టుకుంటుంది అయ్యా అఖిలి చాలా మోసం అండి ఏంటి అలా చంపేయకూడదండి చెప్పండి అరే ఉండి ఈసారి కాదు బ్రిక్స్ అనుకుంటున్నా మేబీ నాకు ఇంకా ఇవ్వాలి ఎవడే అయినా కాదు నేనేంటి ఇలా అయిపోయాను డెడ్ బాడీ అయిపోయిన ఏంట్రా నేను అరే నేను తడసాడి అరే నాకు దాంతో కొట్టి నేను తడబడి అయిపోయాను నేను కూడా అంతే కాదు గోస్ట్ అయిపోయిందండి పైకి ఎక్కుతున్నాం అమ్మా చంపేశాను మళ్ళీ అది కాదు కామెడీ అయ్యా దుర్గా కళ్యాణ్ ఓపి కళ్యాణ్ కాదు మీరు దమ్ముడు మమ్మల్ని చంపండి చూద్దాం అయ్యా మాకెక్క అరే ఎలా అవుతున్నారు రా గ్రెనేడ్ అరే మేము ఇక్కడ ఉన్నాం కదరా ఫుల్ సేఫ్ కాదు కళ్యాణ్ రావు మళ్ళీ ఎలా బతికాడు మీరందరూ ఎలా బతుకుతున్నారు అబ్బా అయిపోయారయ్యా గెలిచారయ్యా వాళ్ళే గెలిచారు ఈయన చూడయా జంపింగ్ చేస్తాడు వాళ్ళే ఎగిరాడు నిజంగా నువ్వు కాదు ఇదేంటి మ్యాగ్నెటిక్ షీల్డ్ అరే ఇది వేసుకుంటారా గ్రెనేడ్లు పడవ మ్యాగ్నెటిక్ షీల్డ్ అవునా అంటే గ్రెనేడ్ డ్యామేజ్ తగలదు మనకి magnetic shield ane second lo untadi nenu konanu nenu konanu are uav iskondi uav kuda unnai bold unnai ra manaki uav kuda iskochu uav ekkada undo uav anni kinda unnai chudandi room lo unde anta baaguntadu asma kaadu indagana అది అన్లిమిటెడ్ లిమిటెడా ఆహా అన్లిమిటెడ్ అరే రండ్రా గ్రెనేడ్లకు ముందుకే రండ్రా అంశాన్ని అంతా కొడతారా మీరు అమ్మంటే ఇప్పుడు రండ్రా చూసుకుందానండి మీ ప్రథమ మా ప్రథమ రండి సార్ రండి బ్రో అరే నాకు తగిలేస్తుందండి తూచ్ ఒరే ఇదేందయ్యా నాది నాకే తగిలిపోయేది అమ్మా ఓకే వెయిట్ చేయండి నా గుండెలోనే గుండెకిందిరా జిప్ 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 సరే అరే ఇది పని చేస్తుంది మనం పని చేస్తుంది ఎవరు రారా దగ్గర కంగారు జిబుక్ జిబుక్ రండి సార్ రండి మీ నలుగురు ఉన్నాం కుమ్మేసుకున్నారని అస్తి మేస అయ్యి ఎక్కడ ఉన్నారు మీరంతా అప్ప ఏదో కుట్టేస్తుందిరా ఒరే దీని తల్లి ఈ అంశాన్ని మాట్లాడితే కాదు అది అది ఒకసారి వేసామనుకో మళ్ళీ కాదురా ఆదర్శ్ ఏంట్రా ఇది కాదు ఆదర్శ్ చూడు ఇక్కడ జ్యోతి వెలిగిచ్చాడు కార్తీక దీపం కళ్యాణ్ బ్రో కార్తీక దీపం ఇది ల్యాండ్ మైన్లు కూడా అన్లిమిటెడ్ వస్తున్నాయా కరెక్ట్ అంట మావాడు బతుకుతున్నాడు కళ్యాణ్ బతుకు కాదు ఈసారి నుంచి అవన్నీ కొనేసుకోండి ఫస్ట్ చెప్తా అరే ఫస్ట్ మీరు ఏమేమి కొనుక్కోండి హార్జిలైన్ ఒకటి కొనుక్కోండి లాస్ట్లో మాత్రం గ్రిప్పింగ్ కొనుక్కొని ఇంకేం కొనొద్దు గన్ అయితే కొనలే ఇందాక ఎవరు వెండి పోటు పడిచారు నన్ను బ్రో అది కొని ఇంకేం కొనదు బ్రో బ్రో గ్రిప్పింగ్ కొని ఇంకేం కొనదు మళ్ళీ కొను మళ్ళీ కొను బ్రో మీరందరూ నా ఎదురు ఉన్నాను చెప్తా బ్రో బ్రిక్స్ కొన్న వాళ్ళు వీళ్ళ వెనకమాల పేర్చండి బ్రిక్స్ నా ఎదురు బ్రో లైన్ లో ఆహా ఆత్మలాగా ఉన్నోళ్ళు ఏ ఎమోట్ లేకండి మీరందరూ అటువైపు ఉండండి రెడ్ క్రిమినల్ అది అలా ఉండండి కాదు ఆ బ్రిక్స్ అక్కడ బ్రో బ్రిక్స్ ఇక్కడ లైన్ అది అలా లైన్ గా పెట్టు బిగులు మీరందరూ ఒక్కొక్క బ్రిక్ దగ్గర ఒక్కొక్కరు ఉండండి బ్రో అది అలా లేదు మధ్యలో ఉండి ఇక్కడ మధ్యలో ఉండండి పర్లేదు నలుగురు పక్కన సరే రండి ఇప్పుడు ఓకేనా అరే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అబ్బా అందరూ అదే వేసుకోండి అబ్బా బాగుంటుంది కాదు ఫస్ట్ మీకు కావాల్సిన లూట్ అంతా తీసుకొని లాస్ట్ లో తీసుకోండి అరే ఏంటి రావట్లేదు అది అదే రావట్లేదు మరి నేను చెప్పింది ఎందుకు రావట్లేదు మీ దగ్గర ఉంటే పారేయండి ముందు అవును మన దగ్గర ఉన్న పారేయండి నాకు వస్తుంది నాకు వచ్చింది మా టీమ్మేట్స్ ఎవరికి రావదు అరే ఈసారి మనం పడేద్దాం లాస్ట్ లో పడండి ఈసారి ఎవరి దగ్గర ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని పడండి మేము అందరం వస్తున్నాం చూడండి అలాగే అవునా సార్ రండి మీ ఆత్మలు మా ఆత్మలకు శాంతి కావాలి అరే ఇది ఒక వీడియోగా ఉంటుంది 1 నిమిషం వీడియో బాగుంటుంది పరిగెడండి అరే నేను ఇంటిపైకి ఎక్కుతాను నాకు ఆగా నేను ఇంటిపైన ఎక్కుతాను మీరందరూ ఆ కింద నుంచి రాని చెప్తాను నలుగురు కిందకి వెళ్ళని చెప్తా అరే ఎవడు బ్రో ఆగండి బ్రో మంచి వీడియో వస్తుంది బ్రో ఆ కింద నుంచి రా వరుణ్ నీకు అర్థమైందా అది ఆ కింద నుంచి రండి ఈ వీడియో ఓపీ వస్తుంది అబ్బా అది ఓపీ ఉంటది వెళ్ళండి నా కింద నుంచి రండి పోతా బ్రో బాబాయ్ ఏంటి బాబాయ్ దయ్యాలు వస్తున్నాయి ఒకటి ఎక్కడికి పోతున్నారు ఇంట్లో పండి ఓం భీమ్ బుస్ ఏ దయ్యాలని ఎక్కడికి పోతున్నాయి దయ్యాలు అరే కొట్టకండి అమ్మో దయ్యాలేంటి బాబు ఓకే దాన్ని వేసేద్దాం కానీ అరే దయ్యాలు భలేగా ఉన్నాయి ఓఎంజీ దయ్యం గాయస్ ఏంటి బాబాయ్ ఈ దయ్యాలు? మధురా నా వాహనం చెప్పి దయ్యాలనే వాడు. అరే దయ్యాలు వచ్చినాయి మనకి. వచ్చింది ఈ బ్రో నువ్వు కూడా అందరూ అలాగే ఉన్నాను. నేను వీడికి ఇది వేసి తీస్తా. మళ్ళీ ఆదర్శ అందరూ బ్రో రెడ్ క్రీమ్ వెనకాల ఉన్నాను చెప్తాను. ఇక్కడ రండి చెప్తా. బ్రో ఈ రోడ్ లోకి రండి, బ్రో ఈ రోడ్ లోకి రండి. బ్రో బ్రో వెళ్ళి బ్రో ఈ రోడ్ లో వెళ్ళి, బ్రో ఈ రోడ్ లో చివరికి వెళ్ళు. వరుణ్ వరుణ్ ఆ రోడ్ పద పద అలా అలా రోడ్ పెద్దాం రా. ఎవరైతే లేదు ఆడు చంపే బ్రో నువ్వు. బ్రో ఈ రోడ్లోనే పదండి, బ్రో ఈ రోడ్లోనే పదండి. బ్రో ఒకడానికి ఒకటి పదండి. నేను లాస్ట్ లో వస్తా. దుర్గా బ్రో మీరు ముందరండి, రెడ్ క్రీమ్ వెనకాల వెళ్ళిపోండి. బ్రో ఆగు బ్రో రెడ్ క్రీమ్ మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకెళ్ళు. అది అలాగే అలాగే పద బ్రో. రా బ్రో బిగిల్ బ్రో రా రా ఫాస్ట్కి వెళ్ళి ముందుకు రాగా కొద్ది స్లో స్లో. అందరూ ఒకలానికి ఆగాలి. బిగిల్ బ్రో ముందుకు వెళ్ళాలి. ఓకే రైట్ రన్. స్లోగా స్లోగా మరీ అంత రన్ కాదు, స్లోగా అంటే ముందుకు పట్టేది, ముందుకు వెళ్ళేది. జస్ట్ జాయ్ స్టిక్ కాదు. గోడ కూడా దూకేస్తాడు అలాగే. వాట్ పాతింగ్ ఇయర్ ఈ నాకడు మీరే. వాట్ ఇస్ దిస్, వాట్ ఇస్ దిస్ గైస్? నేను నాకైపోయానా చచ్చిపోయానా? ఓ అయిపోయాను గైస్. డౌన్ అరుణ్ మామ చంపేసి అరుణ్ అప్పుడే అయిపోయింది. ఎన్ని రౌండ్స్ మీరు? 9 గెలిచారా? నైస్ బాగుంది రూమ్. అచ్చా బహుత్ అచ్చా.